Hello friends, welcome to our channel Trek Nosh. మంచి వాతావరణంలో పచ్చని దట్టమైన అడవుల్లో అలా నడుస్తూ ఉంటే సూర్యకిరణం చెట్ల మధ్య జారుతూ మనల్ని చేరుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటే ఆ ప్రయాణం మిమ్మల్ని మరికొద్ది అద్భుతమైన జలపాతం వైపు నడిపిస్తూ ఉంటే ఆ జలపాతాన్ని మీరు ఒక్కరే ఆహ్వాదించవచ్చు అని నేను చెబితే మీరు నమ్ముతారా? అంటే ఇది మీకు నమ్మబుద్ధి కావట్లేదా? అయితే రండి, మనం ఈరోజు అటువంటి ఒక ప్రదేశానికే ట్రెక్కింగ్ చేయబోతున్నాం. అదే కాతల్దార్ వాటర్ఫాల్. అయితే ఈ కాతల్దార్ వాటర్ఫాల్ యొక్క ట్రెక్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది చాలామందికి తెలియని విషయం. మనం ఇక్కడ చూస్తున్న ఒకలాంటి రెండు మామిడి చెట్లు పూణే వాటర్ఫాల్కి 100 మీటర్ల ముందు ఎడమ వైపున ఉంటుంది. ఈ రెండు మామిడి చెట్లే మనకి స్టార్టింగ్ పాయింట్. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ బోర్డులో ఒక కాతల్దార్ వాటర్ఫాల్ అనే మార్క్ కూడా ఉంటుందన్నమాట. ఈ రెండు చెట్ల మధ్యన వెళ్ళే దారే మనకి ట్రెక్కింగ్ పాత్. సుమారు 5 నిమిషాల ట్రెక్కింగ్ తర్వాత మనకి ఒక చదునైన భూమి కనబడుతుంది. ఆ చదునైన భూమి నుండి మనం శ్రీవర్ధన్ ఫోర్ట్ మరియు మనోరంజన్ ఫోర్ట్ మనం చూడగలం. ఈ రెండు ఫోర్ట్ ను కలిసి అందరూ రాజమచి ఫోర్ట్ కూడా అని అంటారు. ఈ ఫ్లాట్ సర్ఫేస్ వద్ద ఒక చిన్న రివర్ క్రాసింగ్ ఉంది. ఆ రివర్ క్రాసింగ్ తర్వాత ట్రెక్కింగ్ పాత్ కంప్లీట్ గా దట్టమైన అడవి మధ్యన ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఈ కాతల్దార్ వాటర్ఫాల్ అనేది లోనావాలా సమీపంలో ఉంది. సో ఈ వాటర్ఫాల్ రాజమచి ఫోర్ట్ ట్రెక్కింగ్ మార్గంలో ఉంది కాబట్టి లోనావాలా రైల్వే స్టేషన్ నుండి పనస్రాయ్ మధ్య నడిచే షేర్ ట్యాక్సీల గుండా మనం ఈ లొకేషన్కి చేరుకోవచ్చు. వర్షాకాలంలో ఈ లోనావాలా సమీపంలోని ప్రాంతం మొత్తం పచ్చ పచ్చగా మారుతుంది. అది కాకుండా చాలా వాటర్ఫాల్స్ నిండి ఉంటుందన్నమాట. సో ఈ సౌందర్యాన్ని ఆహ్వాదించడానికి లక్షలాది మంది జనాలు వస్తుంటారు. మీరు ఈ జనాల మధ్య ఇరుక్కుపోకుండా మీకు ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలి అనుకుంటే నేను మీకు సజెస్ట్ చేసే ప్లేస్ ఈ కాతల్దార్ వాటర్ ఫాల్. ఈ కాతల్దార్ వాటర్ ఫాల్ అనేది ఒక సీజనల్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ ఉల్లాస్ లోయలో ఉందన్నమాట. మీరు మీ సొంత వాహనంలో ప్రయాణిస్తున్నట్లయితే మీరు ఈ గూగుల్ మ్యాప్స్ రూట్ ని రెఫర్ చేసుకోవచ్చు. నేను ఈ కాతల్దార్ వాటర్ఫాల్ ట్రెక్ ను మోడరేట్ ట్రెక్ గా రేట్ చేస్తాను. చాలా మంది ఈ ట్రెక్ ను కష్టం అని చెప్తారు, ఎందుకంటే ఇది అడవి మధ్యన వెళ్ళేది కాబట్టి దారి తప్పిపోతూ ఉంటారు అన్నమాట. సో అందుకని చాలామంది ఇది కష్టమైన ట్రెక్ అని కూడా చెప్తారు. కానీ నన్ను అడిగితే ఇది చాలా మోడరేట్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా తక్కువ మంది ట్రెక్కర్లు ట్రెక్ చేస్తుంటారు, మరికొన్ని సమయంలో ఎవరో ఉండరు అన్నమాట. సో మీరు కాబట్టి మీరు మీ మార్గాన్ని కోల్పోయే అవకాశం చాలా ఉంది. మీరు ఇక్కడ ఎక్కడైనా దారి తప్పిపోయినట్లు భావిస్తే మీరు ఎల్లప్పుడూ చివరిగా చూసిన టేప్ కానీ రిబ్బన్ కానీ లేదా బాటిల్ కానీ కనుక్కోవచ్చు. ఈ దారి మధ్యలో ఒక పెద్ద చెట్టు కూలిపోయినట్టు ఉంటుందన్నమాట. ఈ కూలిపోయిన చెట్టు మీరు చూస్తే ఇది రైట్ డైరెక్షన్ లో ఉన్నట్టు భావించవచ్చు. నేను ఈ జంగల్ ట్రెక్ లోని ప్రతి ఒక్క అడుగును పూర్తిగా ఇష్టపడుతున్నాను. చాలా వరకు నిరంతరంగా దిగి చివరిలో ఎక్కేట్టు ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ నుండి జలపాతాన్ని చూడవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే జలపాతం యొక్క రెండు ప్రవాహాలు సుమారు 5 మీటర్ల దూరంలో ఉన్నాయి.
ఈ వాటర్ఫాల్ యొక్క సౌందర్యాన్ని చూడాలని ఎక్సైట్మెంట్ మీలో చాలా ఉంటుంది, కాబట్టి కిందకి దిగాలనుకుంటారు. కానీ ముఖ్యంగా వర్షాకాలంలో వర్షం పీక్స్ లో ఉంటుంది, కాబట్టి నీటి ప్రవాహం కూడా చాలా ఊహించని విధంగా ఉంటుంది. ఈరోజు నీటి ప్రవాహం ఎక్కువ లేనందువలన నేను కిందకి దిగాలని నిర్ణయించుకున్నాను. దిగేటప్పుడు ఇక్కడ చాలా వరకు జారుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. మీరు ఇక్కడ చూస్తుంది శ్రీవర్ధన్ ఫోర్ట్ అన్నమాట. ఇది రాజమచి ఫోర్ట్లో ఒకటి. మీరు ఇక్కడ చూస్తున్నది కాతల్ధార్ వాటర్ఫాల్ వ్యూ పాయింట్ అనమాట. మీరు రాజమచి ఫోర్ట్కి ట్రెక్కింగ్ చేస్తున్నట్లయితే ట్రెక్కింగ్ మధ్యలో మీకు ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కాతల్ధార్ వాటర్ఫాల్ యొక్క వ్యూని సౌందర్యాన్ని చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. చివరగా మన టెక్నోస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.